రాజమండ్రి మినీ మహానాడులో తాను తిరుపతి ఏడుకొండల వాడి గురించి మాట్లాడుతూ వెంకన్న చౌదరి అని నోరుచారి అన్నానని మురళీమోహన్ క్షమాపణలు చెప్పారు. అప్పటి వరకు వేదికపై బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతున్న తాను వెంటనే ప్రసంగానికి పిలవడంతో సభలో మాట్లాడుతూ వెంకన్న చౌదరి అనడం జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా వచ్చింది కాదని ఆవేదన చెందారు. ఏడుకొండల వాడంటే తనకెంతో భక్తి ప్రవక్తులు కలిగి ఉన్నానంటూ నోరుజారి అన్న మాటకు సోషల్ మీడియాలో ఇతర ఛానల్లో దుష్ప్రచారం చేయటం పట్ల వాపోయాను. స్వామివారితో పాటుగా భక్తులందరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ తనకు అన్ని కులాలు సమానమేనని కుల దురభిమానం లేదని తెలిపారు. ఏడుకొండల వాడికి కులం ఆపాదించే తెలివి తక్కువ వాణ్ణి కాదంటూ పొరపాటున వచ్చిన మాటకు పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. ఈ రోజు ఉదయమే ఏడుకొండల వాడి పూజ సందర్భంగా దీనిపై స్వామివారిని మన్నింపుగా వేడుకున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. మొన్న రాజమండ్రిలో జరిగిన ఒక మీటింగ్ లో పొరపాటున వెంకన్న చౌదరి అన్నారు. అప్పుడు దాకా బుచ్చి చౌదరి గారు నేను పక్క పక్క బుచ్చో చౌదరి గారి చౌదరి గారు అని మాట్లాడటం ఒక టంగ్ స్లిప్ తప్ప దేవుడు కూడా కులం అంటగట్టే అంత తెలివితక్కువాడి కాదు నాకు. ఎందుకంటే నేను ఏదో నాకు అసలు కులాలు అనే దాని మీద నాకు నమ్మకం ఉండదు. అలాంటిది వెంకటేశ్వర స్వామికే కులం ఎలా అంటగడతా నేను. ఒక టంగ్ స్లిప్ అనేది జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది. పొరపాటు జరిగిందే తప్ప నేను కావాలని కానీ దేవుడు కూడా కులాలు అంటగడదామని మాత్రం నా భావన కాదండి. నేను ఇవాళ పూజ చేసుకుంటా కూడా ఉదయం కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఒక టంగ్ స్లిప్ అయింది స్వామి నేను పొరపాటుగా అన్నానది, అంతేగాని నేను కావాలన్నది కాదు అని చెప్పి దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను. ఏదో ఒకటి ఇప్పుడు చెప్పచ్చు నేను అది అని ఇది అని నేను ఏమీ చెప్పను. జరిగింది మాత్రం టంగ్ స్లిప్, నా టంగ్ స్లిప్కి నేనే క్షమాపణ కొట్టాను దేవుడి దగ్గర. అలాగే మీ అందరికి కూడా ఈ విషయం తెలియజేద్దామని చేస్తాను తప్ప నాకు కులాల మీద నాకు నమ్మకం లేదు, కులాల మీద అభిమానం లేదు, దురభిమానం అంతకంటే లేదు. కాబట్టి దేవుడికి అట్టగట్టే అంత తెలివి తక్కువ అని కాదు నేను. ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా నేను అన్న మాటను క్షమించి నాకు ఆయన మేలు చేస్తారని, నాతో పాటు మీ అందరు కూడా మేలు చేస్తారని ప్రస్తుతం కోరుకుంటున్నాను.